చెప్పవంశీ, ఇప్పుట్లాగే గేమ్ ఆడుతూ ఫోన్ లిఫ్ట్ చేయమనుకున్నాను. ఆ గేమ్ వల్ల లాభం ఏంట్రా నీకు? ఇది ఎంపీఎల్ రా, ఇందులో నువ్వు గేమ్ ఆడి డబ్బులు గెలవచ్చు. అవునా? ఎలా? ఎంపీఎల్లో 50+ గేమ్స్ ఉంటాయి, ఇందులో నువ్వు రోజు ఆడి రోజు గెలవచ్చు. ఇప్పుడే రన్నర్ నంబర్ 1 గేమ్ ఆడి 2500 గెలుచుకున్నా. అవునా? యూ కెన్ యూజ్ యూపీఐ ఆర్ పేటిఎం టు విత్డ్రాల్ దట్ మనీ. దట్ సింపుల్. అవునా? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటావు? స్టార్ట్ చేద్దాం. హారిక, సాల్ట్ వా. ఇదిగో స్మెల్ అంతిరిపోయింది. అత్తిరిపించను టేస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నువ్వు చేసిన పని కూడా బాగుంది చెన్ను. వైష్ణవి అన్నీ చెప్పింది, చాలా కోపం వచ్చింది, కానీ సారీ చెప్పేలా ఏం చేసావు చెన్ను? ఏం లేదు, అమ్మాయిలతో మనకొద్దు, అసలు వద్దని చెప్పా, అర్థం చేసుకున్నాడు, సారీ చెప్పాడు. హారిక, నాకు చిన్న డౌట్, నువ్వు డాన్ చాలా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు, మరి ఎందుకు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు? అదే మా లవ్ షన్ను. షన్ను నేను చాలా మందిని చూశాను, అమ్మాయి లవ్లో పడకముందు తన కోసం ఏమైనా చేస్తాం అండ్ నువ్వుంటే చాలు ఇంకేం వద్దు అని ఏవేవో అంటుంటారు. అంత ప్రేమ ఉన్నప్పుడు బ్రేకప్లు ఎందుకు అవుతున్నాయి అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేశాక? అందుకే డిసైడ్ అయ్యాను, డాన్ నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేయాలంటే వాడికి అంది అందనట్టు ఉండాలన్ని. కొన్ని చేపలకి సముద్రం కన్నా ఎక్వేరియమే సేఫ్ షన్ను. ఇంకో విషయం చెప్పనా, డాన్కి నేను ఇప్పటిదాకా ఐలవ్ యూ చెప్పలేదు. అవునా? చెప్పకపోతే మరి ఎలా తెలుస్తుంది? షన్ను, మనం చేసే ప్రతి పనిలో ప్రేమ ఉన్నప్పుడు ఐలవ్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమను చూపించాలరా, చెప్పకూడదు. మనం నిజంగా ప్రేమిస్తే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. డాన్ చాలా లక్కీరా, నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగానే. అదేం లేదు, నేనే లక్కీ, అంత చిన్నపిల్లల్లో బిహేవ్ చేసేవాడు దొరికినందుకు. గొడవ జరుగుతుందంటే చాలు, వెంటనే వచ్చి సారీ చెప్పేస్తాడు, ఎవరు తప్ప అయినా. సరే, ఇద్దరు లక్కీ, ఒకళ్ళు మెచ్యూర్ ఒకళ్ళు కిడ్డి. ఓకే ఓకే. షన్ను, ఒక్క మాట చెప్తా, లవ్ చేయటం గొప్ప కాదురా, దాన్ని జీవితాంతం ఉండేలా చూసుకోవటమే గొప్ప. సరే పద, తిందాం, వాళ్ళని పిలుస్తాను. వైష్ణవిని లైఫ్ లాంగ్ ఇలాగే ప్రేమిస్తా. వైష్ణవి, నీ కోడ్లో ఎర్రర్ ఉన్న ఫంక్షనాలిటీ పంపాను, చెక్ చేసావా? ఫంక్షనాలిటీ డీబగ్ చేసి కోడ్ కరెక్ట్ చేసి నీ మెయిల్కి పంపించాను, ఒకసారి చెక్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ షన్ను. నిన్న కాల్ చేసి చెప్దామనుకున్నా, డైరెక్ట్గా చెప్పాలనిపించింది. ఎందుకు? నీకు తెలీదా, ఒక్కసారికి బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, చాలా ఏడుపొచ్చింది, జాబ్ మానేద్దాం అనుకున్నా. నువ్వు వెళ్ళి ఏం మాట్లాడవో తెలీదు, కానీ వాడొచ్చి సారీ చెప్తే అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మరి అప్పుడు ఏదో అన్నా బొక్కలేరు చేతిలో పెడదా అని. వందంటాం బాబు, మా అమ్మాయిలకు అంత బలం ఎక్కడిది? మా అమ్మాయిలకు నిజమైన బలం మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే. కాల్. హలో, ఆఫీస్లోనే ఉన్నాను, జస్ట్ ఎ మినిట్. హా, ఇప్పుడు చెప్పండి. వైష్ణవి, నీక వైష్ణవి, ఎవరు లేరు కదా? అంటే గ్లాస్ మీద ఏదో మరుకుంటే తుడుస్తున్నాను. నీ కప్ మర్చిపోవు,
అదేంటి కాఫీ తగ్గింది, నువ్వు తాగేసావా? లేదు లేదు, నేనేం తాగుతాను, నేను తాగలేదు. సరదాగా అన్నాను, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? షన్ను, కోడ్ నీకు మెయిల్ పంపాను, యూనిట్ టెస్ట్ అయిపోయింది, బగ్స్ ఏం లేవు. ఓకేరా, కోడ్ నేను చెక్ చేసి క్యూఆర్ పంపిస్తాను. ఓకే షన్ను. డాన్, బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. నీకోసం బాక్స్ కూడా తీసుకొచ్చాను, ఇవాళ చెప్పడం మర్చిపోయాను. లంచ్లో తింటా హారిక. ఏంట్రోయ్, వాయిస్ మారింది, థ్రోట్ ఇన్ఫెక్షనా? అర్థమైంది, ఇది ఆఫీస్ టైం, వర్క్ చేసుకో. హాయ్ గైస్. హలో. హాయ్. గుడ్ న్యూస్ గైస్, అరవింద్ కూడా వస్తున్నాడు మనతో ట్రిప్ కి. మనోహర్, ఎక్కడికి వెళ్తున్నావో డిసైడ్ అయ్యామా? ఇంకా ఏం అనుకోలేదు శృతి. ఎటైనా లాంగ్ ట్రిప్ వెళ్దాం కదా. మరి అంత లాంగ్ ట్రిప్ అంటే నాకు అప్పు తీర్చడానికి లాంగ్ టైం పడుతుంది. మనీ అంత ఈఎంఐకే అయిపోయే. అరే మనోహర్, నేనున్నా కదరా, మేనేజర్ ఉండగా ఎంప్లాయీ పర్స్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. షన్ను, ఎక్కడో అక్కడికి డిసైడ్ చేయండి రా. వికారాబాద్ వెళ్దాం? టూ డేస్ ఎలానే వీకెండ్ కదా, సండే నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. సెట్. ఓకే మనోహర్, ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ యాడ్ చేసి. ఓకే. గ్రూప్ నేమ్ నేను పెడతాను. బాబోయ్, గ్రూప్లేం వద్దు, 24 గంటలు ఒకటే గోల, సంబంధం లేని ఫార్వర్డ్ మెసేజ్లు, అవసరం లేని పర్సనల్ డిస్కషన్స్. రీసెంట్గా స్టిక్కర్స్ కూడా స్టార్ట్ చేశారు. మొత్తం టాలీవుడ్ అంతా వాట్సాప్లోనే ఉంది. సో ఎవరికి వాళ్ళు పర్సనల్ మెసేజ్ చేసుకోవాలి. ఓకే సరే, మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసి నాకు చెప్పండి. ఓకేనా? కమ్. ఓకే. సో ఏం చేద్దాం, మరి ఎలా స్టార్ట్ చేద్దాం? వెదర్ కూడా బాగానే ఉందిరా. చాలా హ్యాపీగా ఉందిరా, ఎన్ని రోజులైంది మన ట్రిప్కి వెళ్ళి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా, వైష్ణవి వస్తుందనే కదా. ఎందుకురా వైష్ణవి అంటే అంత ఇష్టం? అదేరా నాకు అర్థం కావట్లేదు. వైష్ణవి ఏమో నన్ను ఫ్రెండ్గా చూస్తుంది, నేనేమో తన వైఫ్గా చూస్తున్నా. డైరెక్ట్గా వైఫే? అంటే నేను వైష్ణవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా, కానీ వైష్ణవి నన్ను లవ్ చేస్తుందంటదా? ఆ క్వశ్చన్ మార్కు క్లయింట్ రాకముందు, ఇప్పుడు నువ్వు వైష్ణవి దృష్టిలో హీరోరా? వైష్ణవి నిజంగా నా సిస్టర్ అయితే నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. షన్ను బావా, ఆపరా నీ ఓవరాక్షన్. షన్ను, ఈ ట్రిప్లో మంచి అకేషన్ చూసుకొని వైష్ణవికి నీ మనసులో మాట చెప్పారా? గప్తాం. ఆ బ్యాగ్ చూడు, ఏదో కొత్త కాపురానికి వస్తున్నట్టు. బావా, మా చెల్లి జాగ్రత్త. ఇంకో మ్యాటర్. అర్థమైంది, వైష్ణవి ముందు కూర్చోవాలి, వెనక కూర్చోవాలి, అంతే కదా? థ్యాంక్స్ రా బావా. సర్లే. హే, క్యాంప్ టెంట్ టేబుల్ క్రేజీ. డోరే. మీ ఇద్దరు వెనక్కి కూర్చుంటే ముందు నేను డ్రైవరా? మనోహర్ ముందుకు వచ్చి కూర్చో. వద్దు, ఫ్రంట్ చిన్న సీటు, బ్యాక్ పెద్ద సీటు, నేను ఇక్కడే కూర్చుంటా. వైష్ణవి నువ్వు వెళ్తావా? అమ్మయ్యా, నాకు ముందు కూర్చోవడం అంటే చాలా ఇష్టం. నిన్ను కూడా. డాను హారిక వెయిటింగ్, పదండి పదండి. ఏయ్, అన్ని తెచ్చుకున్నావు కదా, బెడ్షీటు, టవల్స్, హెడ్ ఫోన్స్, ట్యాబ్. మనం వెళ్తాం 10 డేస్ ట్రిప్ కాదు, వీకెండ్ ట్రిప్కి ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? ముందు నువ్వు మొబైల్ ఛార్జర్ తెచ్చుకున్నావా? పోనీ బ్రష్ తెచ్చుకున్నావా? గుర్తుపెట్టుకో అన్ని. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎరడాన్ బ్యాగ్ అక్కడ పడి అన్ని తీసుకొని వచ్చావు కదా,
వీడు మళ్ళీ బ్రష్ మర్చిపోయాడు. అంటే లవర్స్ కి రెండు బ్రష్లు ఎందుకు మామా? ఏంటి అరవింద్ ఇంకా రాలేదు? అదే కదా, వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకోవాలేమో. రేపు నువ్వు అంతే. హాయ్ గైస్. వావ్, హాయ్ అరవింద్. ఏంటి అరవింద్ ఈ కాస్ట్యూమ్? క్రేజీ అసలు. వావ్, ఇప్పుడు ట్రిప్ ఫీల్ వచ్చింది. ఏంటి ఇంత లేట్? ఆ చొక్కా మీద పూలు పూసేదాకా వెయిట్ చేసి మాట్లాడడం వల్ల లేట్ అయింది. అరవింద్, ఇంకా అందరికి ఈ 2 డేస్ నో ఆఫీస్ నో వర్క్ టాపిక్, ఓన్లీ చిల్. పూల చొక్క పక్క నేను. ₹140. అరవింద్, కట్టే. కాలం ఏదో అంటున్నాదే, ప్రాణం ఇంకేదో విన్నాదే, దేహం నీతో ఉంటున్నాదే, మేఘం నాతో ఉంటున్నాదే, సమయం కది చికెన్ ఫ్రై. వావ్, చికెన్ నాకు కూడా. క్రేజీ కదా అసలు, క్యాంప్ ఫైర్, గ్రిల్ చికెన్, మ్యూజిక్ సెట్. ఇది లైఫ్ అంటే అంతే. షన్ను, చికెన్ అదిరిపోయింది కదా. సూపర్ రా. సూపర్. నన్ను పూర్తిగా నాన్ వెజిటేరియన్ గా మార్చేశాడు. ఏదో మ్యాజిక్ ఉంది వాడి చేతుల్లో. థ్యాంక్ యూ. Guys, this is best day in my life. Thank you everyone. Emaind Arvind ante chinna pat nundi life in plan cheskuntu money unte na anni anukoni money sampadinchadam start chesanu. US UK ala anni places lo job chesanu. Life anta chaala busy ga ipoyindi. Venakki tirigi chusukunte business meetings, trips, clients tappa meelanti friends naaku eppudu leru. మీతో ఎంత సరదాగా ఉండాలన్నా కూడా మేనేజర్ రోల్ అనేది అడ్డొచ్చేది. అందుకే మీరు లేట్ వచ్చినప్పుడల్లా చెప్పమనే అబద్ధాలతో 4 గోడల మధ్య ఎంజాయ్ చేసేవాడిని. మళ్ళీ అలా నేను షన్నునే చూశాను. చాలాసార్లు చెప్పాలనిపించింది,
కానీ ఈ మధ్య షన్ను చాలా మారాడు. కానీ చాలా హ్యాపీరా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం ఇలా ట్రిప్స్ మళ్ళీ వెళ్ళాలి. అరవింద్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. మనం ఇలా ట్రిప్స్ మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటాం. ఏంటి అరవింద్, ఇప్పుడు ఎందుకంత ఎమోషనల్ అయ్యావు? తండ్రి అంటాడు కంగారు పడకు. సర్లే, ఓకే. ఏం షన్ను, ఇంకా పడుకోలేదా? ఒక్కడవే కూర్చున్నావాలా? అదే లేదు, నిద్ర రావట్లేదు. ఇంకేం షన్ను, నెక్స్ట్ ప్లాన్స్? అవును, అరవింద్ అది అన్నాడు నువ్వు మారిపోయావు, ఫ్రెండ్లీ అయ్యావని. అదేం లేదు వైష్ణ, లైఫ్లో అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నా. ఎలా ఉండాలి, ఏం చేయాలి, దానికోసం ఎంత కష్టమైన పడతాను, పడ్డాను. ఫైనల్గా ఎలా ఆన్సెట్ వస్తే హ్యాపీయే, అక్కడే సెటిల్ అవ్వాలి. నేను లైఫ్ని అంత ఈజీగా తీసుకోలేను వైష్ణవి. నేను ఒకటే నమ్ముతా, ప్లాన్స్ ఆర్ నథింగ్, ప్లానింగ్ ఇస్ ఎవ్రీథింగ్. మరి నువ్వు? నేను నీలా కాచాను. ఈ ప్లానింగ్ ఇదంతా నాకు తెలీదు. లీవ్ ఫర్ ద మూమెంట్ టైప్. నేను ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటాను. అందుకే ఈ ఎడ్యుకేషన్ గోల్స్ ఏం లేవు. గో విత్ ద ఫ్లో. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందుకే డెస్టినీని ఫిక్స్ చేసుకోను. నేను ఒకటే అంటాను షన్ను, డోంట్ ఫిక్స్ యర్ డెస్టినీ, జస్ట్ వెయిట్ ఫర్ ద డెస్టినీ అని. అంతే. ఆపోజిట్ పోల్సే కదా అట్రాక్ట్ అవుతాయి. ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్తాను వైష్ణవి నీకు. బాగుంది కదా క్లైమేట్ ఈరోజు. సాని సాని దప రీ పాసా ని సాని సా సాని సాని దప
చాలా థ్యాంక్స్ అన్ను, మైండ్ చాలా రిలీఫ్ అయింది. అసలు ట్రిప్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అక్కడక్కడ తిరిగి నాలుగు ఫోటోలు తీసుకొని వచ్చేస్తామనుకున్నాను, కానీ దిస్ ఈస్ ద బెస్ట్ ట్రిప్. హారిక, డాన్, మనోహర్, అరవింద్, శృతి, భలే టీమ్. ఐమ్ రియల్లీ లక్కీ టు వర్క్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ మిస్టర్ షన్ను. వైష్ణవి, ఇప్పుడు ఎందుకంత ఎమోషనల్ అయ్యో? ఫ్రెండ్షిప్ హగ్. బాయ్ బాయ్. ఓయ్ హా, రేపు ఏ టైంకి వచ్చి పిక్ చేసుకోవాలి? రేపు నేను ఆఫ్. బాబాయ్ యుఎస్ నుంచి వస్తున్నాడు, సో మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ గ్యాదరింగ్. నేను డైరెక్ట్గా ట్యూస్డే వచ్చేస్తాను. ఓకే బాయ్. అరవింద్ చెప్పు. ఏంటి అరవింద్, ట్రిప్కి వెళ్ళారు, మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదా? అరే పిలుద్దాం అనుకున్నారా? వాళ్ళ బ్యాచ్ వరకు వెళ్ళారు కదా, మనం నెక్స్ట్ టైం పక్కా లడాక్ వెళ్దాం ఫ్లైట్లో, సరేనా? ఓకే. అబద్ధం అదిరిపోయింది అరవింద్. అబద్ధం కాదురా, నిజంగా చెప్తున్నా. పిజ్జా ఆర్డర్ చేస్తా, తింటూ పని చేసుకోండి. పిజ్జా అంట ఏంట్రా మనోహరి పిక్స్? ఎంత మార్వెల్ ఫ్యాన్ అయితే మాత్రం అన్ని మూవ్ అవుతున్నాయి, ఒక్కటి కూడా క్లారిటీగా లేదు. నువ్వు తీసిన పిక్స్ చూడు, అన్ని డార్క్ గానే ఉన్నాయి. డే టైంలో తీసిన డార్క్ గా రావడం ఏంట్రా? ఎంత డీసీ ఫ్యాన్ అయితే మాత్రం ఒక్కడో కనిపించట్లేదు. వీళ్ళు మారు, ఇందాక నుండి ఎత్తుతున్నా నేను ఎక్కడున్నానా అని. రే ఇది నేనా? అది మొన్నే కదా షెండుగడ్ క్లాస్ పిక్కింది. మనకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, వాళ్ళ గురించి గొడవ పడకూడదు. అసలు ఫ్యాన్స్ గొడవ గురించి నీకేం తెలుసు హారిక? హీరోలు చెప్పినా కూడా మేము మారం, మారతాం. మనోహర్ ఈ మూవ్ అవుతున్న పిక్ చూసావా? ఈ మూవ్ అవుతున్న పిక్ నాకు ఏదో చెప్తుంది మనోహర్. డార్క్ గా ఉన్న నీ పిక్స్ కూడా చాలా బాగున్నాయి, ఎవరెవరు ఎక్కడున్నారో ఎత్తుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంది. హారిక ఈ పిక్ చూసావా? చాలా బాగుంది, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్. ఆ లొకేషన్ కూడా గ్రీనరీ బాగా సెట్ అయింది. నీ మొబైల్ లో తీసినా కూడా పిక్స్ చాలా బాగా వచ్చాయి. అవును మనందరం పిక్స్ అప్లోడ్ చేసాం, వైష్ణవి ఇంకా చేయలేదు. షన్ను, వైష్ణవి ఆఫ్ ఉందా ఇవాళ? ఫ్యామిలీ గ్యాదరింగ్ అంట, సో ట్యూస్డే వరకు రాదంట. వైన్ షాప్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఇంకా మందు వరదలే పారాల్సిందే. నాకు ఆ వరదలు కొట్టుకుపోవాలనుంది. గుడ్, కోడ్లో చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, నేను చెక్ చేస్తా. గుడ్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ. వైష్ణవి, అందరూ డ్రైవ్లో పిక్స్ అప్లోడ్ చేశారు, నీ ఫోన్లో కూడా పెట్టచ్చు కదా? నాకు ఎలా అప్లోడ్ చేయాలో తెలీదు, నువ్వు చేస్తావా? సరే ఫోన్ ఇవ్వు. అవును పిన్ ఏంటి? నా ఫోన్కి పిన్ అలా ఏం లేదు, జస్ట్ లాక్ బటన్ ప్రెస్ చేయాలి. అవునా, ఫోన్కి పిన్ లేకపోవడం సూపర్ కదా, కానీ పిన్ లేకపోతే కష్టం కదా. నాకు మీలా పర్సనల్ స్లిప్. ఓకే థ్యాంక్ యూ. వైష్ణవి వాచ్ చాలా బాగుంది. నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చాడు. బెస్ట్ ఫ్రెండా? చాలా ఎక్స్పెన్సివ్ వాచ్ లా ఉంది. హా, నేనే షాక్. 18K. ఫ్రెండ్ కి 18K పెట్టి గిఫ్ట్ ఇచ్చాడా? మామూలు విషయం కాదు, ఇంతకి ఎవరా బెస్ట్ ఫ్రెండ్? షన్నునే. ఇప్పుడు నేను షన్ను బెస్ట్ ఫ్రెండ్స్ కదా షన్ను? అవును మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి మాకంటే బెస్ట్ ఫ్రెండ్సా? షన్నుకి మీరెంతో నేను అంతే. అంతే
షన్ను, నీతో మాట్లాడాలి. అసలు ఏం జరుగుతుంది? అంత పిచ్చిగా ప్రేమిస్తున్నావు, ఫ్రెండ్స్ అంటావేంటి? తనతో పాటు నువ్వు కూడా. మరి ఇంకేం చేయమంటావు? తనేమో నన్ను ఫ్రెండ్లా చూస్తుంది. ఇప్పుడు నేను ప్రపోజ్ చేశానంటే మళ్ళీ నాతో మాట్లాడదని భయం వేస్తుంది. అందుకే ఫ్రెండ్గా ఉంటూ ప్రేమ కోసం ట్రై చేస్తున్నా. నీకు తెలుసు కదా హారిక, నాకు ఈ లవ్లు ఇవన్నీ పడవని. మీరే కదా తను మన టీంకి వస్తే బాగుంటుందని కోరుకున్నారు. అప్పుడు ఏమన్నావు వైష్ణవి నీకు పడుతుందా అంటే, నువ్వు మంచోడివి, నీకు జాబ్ ఉంది, ఏ అమ్మాయినా పడుతుంది అన్నావు కదా. నేను మంచోడినే హారిక, వైష్ణవిని చాలా బాగా చూసుకుంటా, కానీ తనకు ఆలోచించడానికి టైం ఇస్తున్నా, అందుకే ఫ్రెండ్గా ఉంటూ దగ్గర అవుతున్నా. హారిక, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడంటే తను మళ్ళీ ఫ్రెండ్గా ఊహించుకోలేడు. ఇన్ కేసు వాడు చెప్పినా అది అబద్ధం. నాకు వైష్ణవితో లవ్ కాదు, లైఫ్ పంచుకోవాలని ఉంది. ఒక్కరోజు తను ఆఫీస్కి రాకపోతే తను నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందిరా, నాకు ఆ నమ్మకం ఉంది. రే, టీవీలో మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారా? ఎంపీఎల్ ఫ్యాంటసీ క్రికెట్ లీగ్లో నాకు నచ్చిన ప్లేయర్స్తో ఫ్యాంటసీ టీం క్రియేట్ చేసుకున్నా. వాళ్ళు ఐపీఎల్ ఎంత బాగా ఆడితే నాకు అన్ని పాయింట్స్ వస్తాయి. నేను ఆ పాయింట్స్ని రెడీమ్ చేసుకుంటే నేను అన్ని డబ్బులు గెలవచ్చు. నేను 99 రూపీస్ పాస్ తీసుకున్నాను, సో దీంట్లో అన్లిమిటెడ్ టోర్నమెంట్స్ అండ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో 99 రూపీస్తో 1 crore గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో కొన్ని కాంటెస్ట్ ఆఫర్, గ్యారంటీడ్ ప్రైసెస్ కూడా. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకో. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. అరే డబ్బులు వస్తా, నాకు ఇవ్వే. బాయ్.